హలో ఫ్రెండ్స్, నేను తేజస్విని విమెన్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్స్ మా ఛానల్ని సపోర్ట్ చేసి ఈ లోన్ ఫిక్స్ ఎపిసోడ్ని చూస్తున్నందుకు. లోన్ ఫిక్స్ వెబ్ సిరీస్ మీకు అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్ గురించి అన్ని డీటెయిల్స్ వివరంగా అర్థమవడానికి స్టార్ట్ చేశాము. ఈ లోన్ ఫిక్స్ వెబ్ సిరీస్ విమెన్స్ కాలేజ్ ఒక ఇనిషియేటివ్ అండ్ నేను ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండెడ్ ఆర్గనైజేషన్. మేము స్టూడెంట్స్కి అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్ కోసం హెల్ప్ చేస్తాము అండ్ మా సర్వీసెస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ లోన్ ఫిక్స్ ఎపిసోడ్ అన్ని చూసిన తర్వాత స్టూడెంట్స్కి బ్యాంక్ని ఏ పారామీటర్స్ మీద కంపేర్ చేయాలని క్లియర్గా అర్థమయ్యి ఉంటుంది. నేను లోన్ ఫిక్స్ తెలుగు ఎపిసోడ్స్ లింక్స్ అన్ని మన వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే కొలేటరల్ పెట్టి ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్కి వెళ్ళినోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు లోన్ ఫిక్స్ ఎపిసోడ్ చూసి గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి మినిమం 2-3% తక్కువ పడుతుందని తెలిసిన తర్వాత మా దగ్గర లోన్ ట్రాన్స్ఫర్ గురించి కూడా అప్రోచ్ అయ్యారు. అందుకే ఈరోజు ఎపిసోడ్లో నేను ఎడ్యుకేషన్ లోన్ ట్రాన్స్ఫర్కి కావాల్సిన ముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. మొదటిగా, మీరు లోన్ ట్రాన్స్ఫర్ చేయాలా వద్దా అని, అండ్ రెండోది, మీరు లోన్ ట్రాన్స్ఫర్ చేస్తే దాని టర్మ్స్ ఇంకా కండిషన్స్ గురించి చెప్తాను. అయితే పదండి స్టార్ట్ చేద్దాం మన ఈరోజు ఎపిసోడ్తో. కానీ దానికి ముందు మీకు మా వీడియోస్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా చేస్తే మీరు మేము పబ్లిష్ చేసిన వీడియోస్ అన్ని టైంకి చూడొచ్చు. ఎడ్యుకేషన్ లోన్ టేక్ ఓవర్ అంటే మీరు ఒక బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న తర్వాత ఆ బ్యాంక్ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ వేరే ఏమైనా రీపేమెంట్ పాలసీస్ కానీ టర్మ్స్ కానీ నచ్చకపోతే మీరు ఆ ఎడ్యుకేషన్ లోన్ని వేరే బ్యాంక్కి మార్చుకోవచ్చు. ఇలా మార్చుకునే దాన్నే ఎడ్యుకేషన్ లోన్ ట్రాన్స్ఫర్ అని అంటారు. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించండి, మీరు ఈ కేసులో మీ సేవింగ్స్ నుంచి డబ్బులు తీసి బ్యాంక్కి మీ బాకీ చెల్లించే అవసరం ఉండదు. అంటే మీరు మీ వైపు నుంచి ఏ మనీ అరేంజ్ చేయక్కర్లేదు లోన్ క్లోజ్ చేయడానికి. మీరు మీ కొత్త బ్యాంక్కి జస్ట్ ఎంత లోన్ పెండింగ్లో ఉంది అని చెప్తే సరిపోతుంది. మీ కొత్త బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసి మీ పాత బ్యాంక్కి మీ మిగిలిన అమౌంట్ పైన చెక్ ఇచ్చి క్లియర్ చేస్తారు. ఇంకా తర్వాత మీ లోన్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అండ్ ఫైనల్గా మీరు మీ కొత్త బ్యాంక్కి కస్టమర్ అయిపోతారు. ఇలాగ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీకు మీ కొత్త బ్యాంక్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా టర్మ్స్ మరియు కండిషన్సే మీకు అప్లికేబుల్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం ఎడ్యుకేషన్ లోన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలా లేదా అని. ఈ క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ మైండ్లో ఉంటుంది, ట్రాన్స్ఫర్ చేయించుకోవాలా వద్దా అని. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అని, ఈ విషయంలో క్లారిటీ గురించి మీకు నేను ఇప్పుడు ఒక క్యాల్కులేటర్ చూపిస్తాను. ఈ క్యాల్కులేటర్ మీరు మీ డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఎడ్యుకేషన్ లోన్ ట్రాన్స్ఫర్ క్యాల్కులేటర్ విమెక్స్ కాలేజ్ టీమ్ డిజైన్ చేశారు. మీరు పైన ఉన్న లింక్ని క్లిక్ చేసి ఈ క్యాల్కులేటర్ని యూజ్ చేయొచ్చు. మీరు ఈ క్యాల్కులేటర్ ద్వారా మీ కేసులో మీ బెనిఫిట్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ మెన్షన్ చేయాలి మీ కరెక్ట్ ఎడ్యుకేషన్ లోన్ లెండర్ ఎవరు అని. అంటే మీరు ఇండియాలో ఉన్న ఏదైనా బ్యాంక్ నుంచి తీసుకున్నారా లేదంటే ఫారెన్ బ్యాంక్ నుంచి తీసుకున్నారా అని మెన్షన్ చేయాలి. నేను ఇక్కడ ఇండియాలో ఉన్న బ్యాంక్స్ కానీ లేదంటే ఎన్బిఎఫ్సిస్ నుంచి తీసుకున్నట్టుగా అనుకుంటున్నాను. దాని తర్వాత మీరు చెప్పాలి లోన్ అవుట్స్టాండింగ్ అంటే మీరు ఎంత లోన్ బాకీ ఉన్నారు అని. మీరు ఈ రోజుకి ఎంత బాకీ ఉన్నారు అని ఇక్కడ రాయండి. ఎగ్జాక్ట్ లోన్ అమౌంట్ మీకు మీ లోన్ అకౌంట్ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుంది. మీరు కరెక్ట్ ఫిల్ చేస్తే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో నా కేసులో నేను ఇక్కడ 30 లక్షలని పెడుతున్నాను. సో ఇప్పుడు మీరు చెప్పాలి మీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది అని. నేను ఇక్కడ 12.2% అని పెడుతున్నాను. జనరల్లీ ఇండియాలో అన్సెక్యూర్ లోన్స్ అంటే కొలేటరల్ లేకుండా తీసుకున్న లోన్స్ ఈ రేట్లో దొరుకుతుంది కాబట్టి నేను ఇక్కడ 12.2% పెట్టాను. దాని తర్వాత మీరు ఎంత ఈఎంఐ పే చేస్తున్నారు లేదంటే ఎంత ఈఎంఐ పే చేయాలని అనుకుంటున్నారని మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ 60,000 పెడుతున్నాను. దాని తర్వాత మీరు అప్లికెంట్ జెండర్ మెన్షన్ చేయాలి ఎందుకంటే కొన్ని బ్యాంక్స్లో ఫీమేల్కి ఇంట్రెస్ట్ రేట్ పైన కన్సెషన్ ఇవ్వబడుతుంది కాబట్టి. సో నేను ఇక్కడ ఫీమేల్ అనే పెడుతున్నాను. ఇప్పుడు మనం క్లిక్ చేద్దాం చెక్ పైన అండ్ మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ సైడ్లో
మీరు ఎంత సేవ్ చేశారని కనిపిస్తుంది. సో ఈ 30 లక్షల లోన్ నేను యాజ్ అ సెక్యూర్డ్ లోన్ అంటే కొలేటరల్ పెట్టి లోన్ తీసుకుని మార్చుకుంటే నాకు 5,65,957 సేవ్ అవుతుంది. ఇంకా నేను నా లోన్ 9 మంత్స్ ముందుగానే తీర్చుకోవచ్చు. సో ఈ లోనే నేను ఇప్పుడు ఉన్న అన్సెక్యూర్డ్ లోన్ నుంచి ఇంకో అన్సెక్యూర్డ్కి మార్చుకుంటే నాకు 1,86,776 సేవ్ అవుతుంది. ఇంకా నేను నా లోన్ 3 మంత్స్ ముందుగానే తీర్చవచ్చు. సో మీరు ఇక్కడ ఏ ఆఫర్స్ చూస్తున్నారో, ఇంత సేవింగ్స్ ఉన్నాయని ఇది అంతా మీరు వీమెక్స్ కాలర్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటేనే మీకు అప్లికేబుల్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సేవింగ్స్ని క్యాల్కులేట్ చేయాలి అంటే మేము మార్కెట్లో ఉన్న లోవెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ని చూస్తాము. తర్వాత మేము ఈరోజు ఇంట్రెస్ట్ రేట్లో ఎంత పే చేస్తున్నారని క్యాల్కులేట్ చేస్తాము. అండ్ దాని ప్రకారంగా మీరు ఎంత సేవ్ చేస్తారని మీకు చెప్తాము. మార్కెట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ డైలీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి మీరు క్యాల్కులేట్ చేస్తే మీరు ఇక్కడ 5,65,957 చూస్తున్నారు. అదే మీరు మళ్ళీ ఎప్పుడైనా చూస్తే మీకు 5,50,000 కనిపించవచ్చు, లేదంటే 6 లాక్స్ వరకు చూడొచ్చు. ఇది ఎందుకంటే మార్కెట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారంగా మీరు ఎంత సేవ్ చేస్తున్నారని కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో మీరు గెట్ ద ఆఫర్ పైన క్లిక్ చేసి కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు దాకా మీకు టేక్ ఓవర్ చేస్తే ఎంత సేవ్ చేయగలుగుతారో అని నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మీరు లోన్ టేక్ ఓవర్ వీమెక్స్ కాలర్స్లో తీసుకుంటే మీకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయని. మొదట వచ్చేసి వీమెక్స్ కాలర్స్ అన్ని బ్యాంక్స్ నుంచి టేక్ ఓవర్ ప్రాసెసింగ్ ఫీ వేవర్ అప్రూవల్ తీసుకుని ఉన్నాం. అంటే మీరు వీమెక్స్ కాలర్స్ నుంచి మీ లోన్ మూవ్ చేయించుకుంటే మీరు బ్యాంక్కి ఏ ప్రాసెసింగ్ ఫీ ఇవ్వక్కర్లేదు. రెండోది వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ మమ్మల్ని టేక్ ఓవర్ ప్రాసెస్ గురించి అప్రోచ్ అయిన టైంలో ఇండియాలో కాకుండా అబ్రాడ్లో ఉంటారు. సో వీమెక్స్ కాలర్స్ నుంచి అప్లై చేస్తే వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే అప్లికెంట్ ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారో మా టీంతో వాళ్ళు వాట్సాప్ కాల్ లేదంటే ఏ డిజిటల్ మోడ్ ద్వారా అయినా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ లోన్ ప్రాసెసింగ్ గురించి మీ పేరెంట్స్కి లోకలీ హెల్ప్ కూడా చేస్తాము. చాలా మెట్రో సిటీస్లో మా రిలేషన్షిప్ మేనేజర్స్ కూడా ఉన్నారు, ఎవరైతే మీకు ఆన్ గ్రౌండ్ సపోర్ట్ కూడా చేస్తారు. మీ పేరెంట్స్ కూడా అబ్రాడ్లో ఉన్నారు అంటే మీ లోకల్ గార్డియన్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళ త్రూ కూడా మేము హెల్ప్ చేస్తాము. దీనివల్ల మీకు టేక్ ఓవర్ ప్రాసెస్ చాలా సులభం అయిపోతుంది. అండ్ మూడోది వచ్చేసి మీరు ఏ పెద్ద బ్యాంక్ నుంచి అయినా మీ లోన్ టేక్ ఓవర్ వీమెక్స్ కాలర్స్ నుంచి తీసుకుంటే మీకు ఏ ప్రీపేమెంట్ పెనల్టీ ఉండదు. అంటే లోన్ షిఫ్ట్ అయిన 6 మంత్స్ లేదంటే 1 ఇయర్లో మీ దగ్గర ఎప్పుడైనా బల్క్లో అమౌంట్ కానీ ఉంది, మీరు లోన్ క్లోజ్ చేయాలి అనుకుంటున్నారంటే మీకు ఏ రకమైన ప్రీపేమెంట్ పెనల్టీ పడదు. ఎడ్యుకేషన్ లోన్ టేక్ ఓవర్ టైంలో మీకు ఈ అన్నిటికీ ఒక టోటల్ అమౌంట్ ఇవ్వబడుతుంది. ముందుగా కరెంట్ అవుట్స్టాండింగ్ లోన్ అంటే మీరు బ్యాంక్కి బాకీ ఉన్న లోన్ ప్లస్ ప్రీపేమెంట్ పెనల్టీ ఏది అయితే మీకు వేరే బ్యాంక్ ఛార్జ్ చేస్తుంది మీ లోన్ షిఫ్ట్ చేసినప్పుడు. అండ్ మీరు ఈ లోన్ ట్రాన్స్ఫర్ తర్వాత ఏమైనా అడిషనల్ టాప్అప్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, అది కూడా సేమ్ ఎడ్యుకేషన్ ఆర్ ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కోసం. ఇవి అని కలిపిన తర్వాత అంటే ఈరోజు పరంగా బాకీ ఉన్న లోన్ అమౌంట్ అంటే అవుట్స్టాండింగ్ లోన్ ప్లస్ ప్రీపేమెంట్ పెనల్టీ వేరే బ్యాంక్ నుంచి ప్లస్ మీ టాప్అప్ లోన్, ఇవి అన్ని కలిపిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో అంత లోన్ అమౌంట్ మీకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడదాం ఎడ్యుకేషన్ లోన్ టేక్ ఓవర్ ప్రాసెస్ గురించి. అన్నిటికంటే ముందు మీరు మీ ప్రస్తుతం లోన్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి వాళ్ళకి ఒక లెటర్ ఇస్తారు. దీంట్లో క్లియర్గా రాసి ఉంటుంది మీకు లోన్ అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు మీ అన్ని డాక్యుమెంట్స్ కొత్త బ్యాంక్కి ఇవ్వాలి అని. ఈ లెటర్ ఇచ్చిన తర్వాత మీరు 4 డాక్యుమెంట్స్ మీ ప్రస్తుతమైన బ్యాంక్ నుంచి అడగాలి. మొదట వచ్చేసి శాంక్షన్ నుంచి ఇప్పుడు దాకా ఉన్న మీ లోన్ అకౌంట్ స్టేట్మెంట్. రెండోది వచ్చేసి ఒక ఫోర్క్లోజర్ లెటర్, దీంట్లో మీ ఫైనల్ క్లోజర్ అమౌంట్ మెన్షన్ చేసి ఉంటుంది. అంటే మీ టోటల్ అవుట్స్టాండింగ్ అమౌంట్ ఇంకా ఆ బ్యాంక్ది ఏమైనా ప్రీపేమెంట్ పెనల్టీ ఇంకా ఏమైనా ఉంటే ఫైనల్గా ఎంత అమౌంట్ పే చేయాలి అని. మూడోది వచ్చేసి ఒక సర్టిఫికేట్, దేంట్లో మీ బ్యాంక్ ఈ లోన్ మీరు ఏ సెక్యూరిటీ పైన తీసుకున్నారని అండ్ దాన్ని ఏ డాక్యుమెంట్స్ ఇప్పటి వరకు ఇచ్చారని మెన్షన్ చేస్తారు. నాలుగోది వచ్చేసి ఒక కన్ఫర్మేషన్ లెటర్, దేంట్లో బ్యాంక్ దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉన్నాయని మెన్షన్ చేస్తారు. ఈ 4 డాక్యుమెంట్స్తో పాటు మీకు ఇంకా 3 డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. మొదట వచ్చేసి మీ శాంక్షన్ లెటర్ అండ్ లోన్ అగ్రిమెంట్ కాపీ.
రెండోది వచ్చేసి మీది కొలెట్రలైజ్ లోన్ అయితే మీ కొలెట్రల్ డాక్యుమెంట్స్ కాపీ. అండ్ మూడోది వచ్చేసి ఒక లెటర్ మీరు మీ కొత్త బ్యాంక్కి ఇస్తారు. ఇక్కడ మీరు కొత్త బ్యాంక్ని మీ ప్రస్తుతమైన బ్యాంక్కి మీ లోన్ అమౌంట్ అంతా పే చేసామని అడుగుతారు. ఈ 7 డాక్యుమెంట్స్ మీరు మీ కొత్త బ్యాంక్కి ఇస్తే సరిపోతుంది అండ్ మీ లోన్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు. మీ శాంక్షన్ అయిన తర్వాత మీ ప్రస్తుత బ్యాంక్కి మీ అవుట్స్టాండింగ్ అమౌంట్ చెక్ ఇచ్చేస్తారు అండ్ మీరు ఫైనల్గా ఈ కొత్త బ్యాంక్కి కస్టమర్ అయిపోతారు. ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ గురించి మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే భయపడకండి. మీరు పైన ఉన్న లింక్ని క్లిక్ చేసి మా టీమ్ని కనెక్ట్ అవ్వండి. మా ఫైనాన్షియల్ ఆఫీసర్ మీ ఎడ్యుకేషన్ లోన్ రికవర్ ప్రాసెస్లో మీ సహాయం చేస్తారు. ఎడ్యుకేషన్ లోన్ టేక్ ఓవర్లో 4 రకాలు ఉన్నాయి. మొదట వచ్చేసి సెక్యూర్ టు సెక్యూర్, అంటే ఇప్పుడు ఉన్న లోన్ కూడా కొలెట్రలైజ్డ్ అండ్ మీరు తీసుకోబోయే కొత్త లోన్ కూడా కొలెట్రలైజ్డే ఉంటుంది. ఈ కేసులో బ్యాంక్ మీకు మీ కొలెట్రల్ జెరాక్స్ కాపీ చూసి మీకు లోన్ శాంక్షన్ చేస్తారు అండ్ దాని తర్వాత మీ ప్రస్తుతంలో లోన్ ఉన్న బ్యాంక్ నుంచి మీ ఒరిజినల్స్ తీసుకుంటారు. రెండోది వచ్చేసి అన్సెక్యూర్డ్ టు సెక్యూర్డ్, అంటే ఇప్పుడు ఉన్న లోన్ మీది కొలెట్రల్ లేకుండా ఉంది కానీ ఇప్పుడు మీరు కొలెట్రల్ సెక్యూరిటీ పెట్టి లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇది ఒక చాలా కామన్ సిచ్యువేషన్, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎన్బిఎఫ్సీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ లేదంటే ఫారెన్ లెండర్స్ నుంచి అన్సెక్యూర్డ్ లోన్ తీసుకుని రీపేమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఎక్కువ పే చేయాల్సి వస్తుందని. అప్పుడు చాలా స్టూడెంట్స్ వీమేక్ స్కాలర్స్ని అప్రోచ్ అయ్యారు వాళ్ళ లోన్ ట్రాన్స్ఫర్ గురించి. ఈ కేసులో మీరు మీ కొత్త బ్యాంక్కి మీ కొలెట్రల్ పేపర్స్ ఇస్తారు అండ్ దాని తర్వాత మీ లోన్ శాంక్షన్ అవుతుంది. మూడోది వచ్చేసి అన్సెక్యూర్డ్ టు అన్సెక్యూర్డ్, ఇది కూడా చాలా కామన్ సిచ్యువేషన్. దీంట్లో చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఇండియన్ ఆర్ ఫారెన్ ఎన్బిఎఫ్సీస్ నుంచి లోన్ తీసుకున్నారో అండ్ వాళ్ళు ఇప్పుడు వేరే బ్యాంక్కి మారుదామని అనుకుంటున్నారో, ఈ కేసులో వాళ్ళకి సెక్షన్ 80E బెనిఫిట్ అండ్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం స్టార్ట్ అయిపోతుంది. నాలుగోది వచ్చేసి సెక్యూర్ టు అన్సెక్యూర్డ్, ఇది చాలా రేర్ సిచ్యువేషన్, ఎందుకంటే అన్సెక్యూర్డ్ లోన్ మోస్ట్లీ సెక్యూర్డ్ లోన్ కంటే ఎక్కువ ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి. సో ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఎందుకు మూవ్ అవ్వాలనుకుంటారు? అప్పుడప్పుడు స్టూడెంట్స్ కొలెట్రల్ డాక్యుమెంట్స్ బ్యాంక్ నుంచి విడిపించుకోవాలని అనుకుంటే అలా చేస్తారు. ఆశిస్తున్నా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని, ఇంకా మీకు ఎడ్యుకేషన్ లోన్ ట్రాన్స్ఫర్ గురించి అంతా అర్థమైందని. సో మీరు కూడా ఇలాంటి బ్యాంక్తో ఇబ్బంది పడుతున్నారంటే, వాళ్ళు మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేస్తున్నారంటే, లేదంటే రీపేమెంట్ పాలసీస్ బాగాలేదు అంటే, మీరు ఈరోజే వీమేక్ స్కాలర్స్ టీమ్కి అప్రోచ్ అవ్వండి. మీరు పైన ఉన్న లింక్ని క్లిక్ చేసి మా టీంతో కనెక్ట్ అవ్వండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మేము ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండెడ్ ఆర్గనైజేషన్. మేము స్టూడెంట్స్కి అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్స్ కోసం హెల్ప్ చేస్తాము అండ్ మా సర్వీసెస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ రైట్ ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకురావడానికి మా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మా వర్క్ని అప్రిషియేట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీ స్నేహితులు కానీ బంధువులకి ఎవరికి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందో వాళ్ళతో షేర్ చేయండి. ఈరోజుకి ఇంతే, వెయిట్ చేయండి మన నెక్స్ట్ వీడియో కోసం. అదే మన లోన్ ఫ్లిక్స్ తెలుగుది లాస్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ, టిల్ దెన్ బై బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ టు నెవర్ మిస్ ఎనీ అప్డేట్స్ ఫ్రమ్ అస్.